ఈరోజు గోషామహల్ స్టేడియం శివకుమార్ లాల్ స్టేడియంలో మన తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ గారు చేత్ ద్వారా హైదరాబాద్ సిటీ రాజకొండ సిటీ అండ్ సైబరాబాద్ సిటీ కమిషనరేట్కి 60 యాక్టివా బైక్ కి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద తెలంగాణ గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక జాయింట్ ఇనిషియేటివ్లో మన షీ టీమ్స్కి ఎట్లా ఫర్దర్ ఎంపవర్మెంట్ చేయాలి, షీ టీమ్స్కి రీచ్ ప్రతి లేన్స్ బై లేన్స్ చిన్న చిన్న కాలనీలో కూడా ఇది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఈ సందర్భంలో ఇది ఒక పెద్ద విషయం, ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ ఉంది. మీ అందరికీ తెలుసు విమెన్ సేఫ్టీ మన తెలంగాణ స్టేట్కి టాప్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఉంది. 2014లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ స్పీచ్లో మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ గారు ఫస్ట్ స్పీచ్లో ఇదే ఒక విజన్, ఒక యాక్షన్ ప్లాన్ అందరికీ ఇచ్చారు. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ఈ ఫౌండేషన్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో ఇంటర్నేషనల్ సర్వే, నేషనల్ సర్వే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం మన క్వాలిటీ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ విమెన్ సేఫ్టీలో హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్కి చాలా మంచి పొజిషన్ ఉంది. ఈ సందర్భంలో నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి నా కలీగ్ ఆఫీసర్ సైబరాబాద్ రాచకొండ ఆఫీసర్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన హోమ్ మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ ఫంక్షన్కి రాగనే తర్వాత అందరికీ ఎన్కరేజ్ చేశారు. ఆల్ అవర్ ఆఫీసర్స్ వీ ఫీల్ ఎన్కరేజ్డ్ అండ్ మన రెస్పాన్స్ టైమ్ టు డయల్ 100 ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆఫ్టర్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్.